नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट అక్రమంగా మాదక ద్రవ్యాలు తీసుకువచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే కువైట్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా కువైట్ లోని టెర్మినల్ 5 విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 9 హాషిష్ ముక్కలను కువైట్ లోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఒక భారతీయ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియా నుంచి కువైట్ లోకి ప్రవేశించే సమయంలో రహస్యంగా ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క మత్తు పదార్థాలను దాచాడు. అలాగే ఈ యొక్క ఘటనపై స్పందించిన కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ సులేమాన్ అల్ ఫహద్ గారు కువైట్ భద్రతపై రాజీ పడేందుకు ప్రయత్నాలను పర్యవేక్షించడంలో మరియు నిరోధించడంలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఎవరికైనా సరే శిక్ష గాని ఉరి శిక్ష గాని పడితే గాని వారికి కువైట్ రాజుగారి దగ్గర నుంచి కూడా క్షమాభిక్ష ఉండదని చెప్పేసి కీలక ప్రకటన చేసింది. కాబట్టి ఏదైనా సరే కువైట్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను మేము తీవ్రంగా వితిరేకిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ యువత భవిష్యత్తును నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నించినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మా యొక్క పిల్లల భవిష్యత్తును మేము కాపాడుకుంటామని చెప్పి గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ గారు ప్రకటించారు. కాబట్టి కువైట్ కు వచ్చేటప్పుడు ఎవరైనా మీకు తెలిసిన బంధువులు గాని స్నేహితులు గాని ఎవరు లగేజ్ ఇచ్చినా సరే ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకుని రానన్న కువైట్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైనా నిషేధిత పదార్థం మీ యొక్క బ్యాగులో గాని ఉంటే గాని కువైట్ లో మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే కువైట్ లో మీకు న్యాయ సహాయం చేసేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.